నేను వచ్చింది రెండు విషయాలు. వరద బాధితులకి మీకు అందరు కూడా చేతులెత్తేశాడా లేదా ముఖ్యమంత్రి? ఏమైనా ఇచ్చాడా మీకు? అన్ని రహస్యంగా పంపించాడు కదయ్యా, ఇంటింటి పంపించాడు కదా, పంపించాడా? నాలుగు టమోటా పంపించాడు, నాలుగు బంగాళాదుంపలు పంపించాడు, నాలుగు ఉల్లిపాయలు పంపించాడు, అది కూడా చెడిపోయినట్టు కూడా పంపించాడు, కుళ్ళిపోయినట్టు పంపించాడు. అవునా పంపించాడా లేదా? మరి ముఖ్యమంత్రి బాధ్యత అయిపోయిందా లేదా? ఎవరన్నా కానీ ఇంట్లో మీ అందరినీ చూస్తున్నా, మీ ఫ్యాన్కు కూడా బురద పట్టిందా? బీరువాళ్ళకు పట్టిందా? గోడలకు పట్టిందా? రోడ్లో కూడా బురద ఉందా? అంటే ఇల్లు చూసుకోవచ్చు కానీ ఎంత బురద ఉందని అన్ని కడుక్కోవాలా? కడుక్కోవాలంటే ఖర్చు అవుతుందా? అవుతుందా లేదమ్మా? ఏమన్నా దేవుడికి ఏమన్నా పూజ చేసి వచ్చి కడిగేస్తాడా? శ్రీరాముడిని మొక్కుంటే ఎవరు కడిగేస్తాడా? మీరే కడగాలి కదా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చారు డబ్బులు? ఏ తమ్ముడు 2000. ఎంతమందికి? అందరికీ 2000. ఒకరుంటే 1000, ఏమన్నా కాదా? 5 మంది ఉంటే కూడా ఎంత? 2000. ముఖ్యమంత్రి తెలివైనడా, మీరు తెలివైనడా? ఒకరుంటే 1000, 5 ఉంటే కూడా 2000. ముఖ్యమంత్రి ఎంత తెలివైనడా? అంటే మనం మాత్రం తెలియలేని వాళ్ళం. రేపు ఎలక్షన్ వస్తే 3000 ఇస్తారు కావాలంటే మీ ఓటు కోసరం. అక్కడ ఓటు కావాలి, ఇక్కడ మాత్రం ఓటు అవసరం లేదు. కాబట్టి అవసరం తీరిన తర్వాత మీరంటే లెక్కలేంతనం ఈ ప్రభుత్వానికి. అదే ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ముఖ్యమంత్రి వచ్చాడా ఇక్కడికి? తిరిగాడా భూమి మీద? తిరిగాడయ్యా. గాల్లో తిరిగాడా లేదా? తిరిగి ఏం చేశాడు తెలుసా? 10 కిలోమీటర్లు 2 హెలిప్యాడ్లు, 10 కిలోమీటర్ రోడ్లో పోలాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు నేనైతే ఒళ్ళంతా ఫోనం చేసుకొని అమరావతిలో బయలుదేరి కుక్కునూరుకెళ్లి అక్కడ వేలేరుపాడుకెళ్లి ఆ గుంతల రోడ్డు ముఖ్యమంత్రి పెట్టిన గుంతలన్నీ దిగడం, ఎక్కడం దిగడం, ఎక్కడం తిరిగి రాత్రంతా నడుము నొప్పి అయినా కూడా వచ్చా. మళ్ళా మార్నింగ్ ఎందుకు వచ్చారనుకుంటున్నారు? మీకోసరం వచ్చా. నా ఆరోగ్యం పర్వాలా, నాకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను చూడకపోతే నేను మనిషినే కాదు. నేను సమాజం పట్ల నాకు ఎలాంటి బాధ్యత ఉండదు. నేను వస్తే నువ్వు విమానంలో వచ్చి కనీసం 4 రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా. ప్యాలెస్లో ఏం పని? ప్యాలెస్లో ఏమన్నా పని ఉందా? వచ్చాడు ఇక్కడికి ఏం చేశాడు తెలుసా? చూసారా కోడి కత్తి కమల హాసన్ యాక్షన్ మొదలు పెట్టాడు లేదా? మళ్ళా పిల్లల్ని ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు. పెట్టాడా? ఆడబిడ్డ నన్ను తల మీద చేయి పెట్టి నిమురుతున్నాడు. మళ్ళా అంటే నేను ట్రాక్టర్ ఎక్కాను, ఆయన ట్రాక్టర్ ఎక్కుతున్నాడు. అంటే నేనేమంటున్నానంటే, ఎందుకు చెప్తున్నాను తమ్ముళ్ళు, డ్రామాలు ఆడేవాళ్ళని నమ్మకూడదు. బాబాయిని చంపి నా మీద పెట్టాడు, మళ్ళా రేపు ఎవరన్నా చంపి మళ్ళా మన మీద కూడా పెడతాడు. అంటే వీళ్ళకొక నీతి నిజాయితీ, సమాజం పట్ల ఒక అవగాహన, పేదవాళ్ళకు సేవ చేయాలనే భావన లేని వ్యక్తులతో చాలా ప్రమాదం సమాజానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి డబ్బులు కావాలి, అధికారం ఉపయోగించుకోవాలి. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పారా మీ అందరికీ? జ్ఞాపకం ఉందా? 25 మంది ఎంపీలు గెలిపించండి, కేంద్రాన్ని మెడలు వంచుతానన్నాడా? వస్తానడా లేదా? వంచుతానన్న వాళ్ళు చేలు పైకెత్తండి. విన్నారా? ఆ రోజు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మెడలు వంచాడా? మెడలు దించాడా లేదా? మెడ దించాడా లేదా? అంటే ఎంత మాయకులయ్యా మనం? నేను అడుగుతున్నా, నిన్ను వచ్చాడు ఇక్కడికి, పోలవరం నేను కట్టలేను, కేంద్రం అడుగుతానే ఉంటా, లేఖ రాస్తానే ఉంటా, మీరు నాకు ఓట్లు వేస్తానే ఉండండి, మీకు మాత్రం ఆరండారు ఇవ్వను, మీకు మాత్రం ఈ యొక్క వరదల్లో సహాయం కూడా చేయను,
ఇంకేం చెప్పాలమ్మా, మీరు మాత్రం ఓట్లేయాలా? ఆయన అంటాడు 175 175 గెలుస్తాడంట. ముఖ్యమంత్రి అంటున్నాడు ఇంకో మాట అన్నాడు. ఆయన ఒక కలెక్టర్ని పక్కన పెట్టుకొని ఏమంతా మీరంతా కూడా ఈయనకి 100కి 100 మార్కులు వేస్తారంటే పెయిడ్ బ్యాచ్ అంతా 100కి 200 మార్కులు వేస్తావు అంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి నువ్వు వారికి 100కి 100 వేస్తారు కానీ నీకు మాత్రం 0 మార్కులు, వీలైతే నెగటివ్ మార్కులు నీకు. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకొని ముఖ్యమంత్రి ఉన్నావుటే లేకపోయినా ఒకటి అవునా కాదా? నేను అందుకే ఒక మాట అడిగాను ఈ ముఖ్యమంత్రిని, మీ 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి, కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మీరే చేత కాకుండా కట్టలేకపోయారు. వాళ్ళు మొన్నే చెప్పారు పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహం లేదు, ముందు చూపు లేదు, డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, అలాంటి దగాకోరు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోయామని కేంద్రం స్పష్టంగా కేంద్ర పార్లమెంట్ లో చెప్పారు. అందుకే అడుగుతున్నాం, మీరు 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి, ఎందుకు పోలవరం పూర్తి కాదో నేను చూస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మీకు ఎక్కడ ఎక్కడ పాడారు? ఎప్పుడన్నా చూసారా పాడారు? చూసారా పాడారు? ఏమన్నా బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి? పాడేరుకి దారుందా? ఉందమ్మా? పాడేరుకి పోయిన సీలు పైకెత్తండి. పోయి ఉంటే అరకు పోయి ఉంటారు ఎప్పుడన్నా చూద్దామని. అలాంటిది 350 కిలోమీటర్ల రోడ్ లేని పాడే 380 అంట మా తమ్ముడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి పాడేరుకు పోవాలంట, పాడేరుకు పోవడం కాదు మీరు, దానికంటే నేరుగా హైదరాబాద్ ఇంకా దగ్గర మీకు, అమరావతి ఇంకా దగ్గర. అలాంటప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నష్టపోయే రైతాంగం, నష్టపోయే ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఎవరైతే ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందితే ఆనందపడతారో నష్టపోయే వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది. అందుకే నేను మీకు అండగా ఉంటా. ఈ ముఖ్యమంత్రి చేయకపోయినా ఒకటి హామీ ఇస్తున్నా, నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తా, మీ దగ్గరలోనే అన్ని ముంపు మండలాలే పెడతాను, అందులో మీకు న్యాయం చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాలకు వెలుగొచ్చే విధంగా మీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీరు పోలవరం రావడానికి త్యాగాలు చేశారు, ఆ త్యాగాలు చేసిన మీ జీతాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అంతేగాని నా వల్ల కాదని పేదరుపులు అరిసేవాళ్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రగల్భాలు పలికే వ్యక్తులు ముఖ్యం కాదు.